Welcome to 30x60 headlines. Polyset ku sahakaristam, vigilance pai udyamistam, mudurutunna prabhutvam private vidya samsthala godava. TDP loki Sujaya Krishna sodarulu, Babu abhivruddhin chuse cheramani prakatana. Ontimittalo vaibhavanga edurukole utsavam, sarvanga sundaranga mustavaina kalyana vedika. తొలగించిన కోలుకోని పోలీస్ గుర్రం డెహ్రాడూన్లో శక్తిమాన్ మృతి. రేపు బెంగాల్ మూడో దశ ఎన్నికలు, సమస్యాత్మక ప్రాంతాల్లో భారీ బందోబస్తు. బీజేపీ ఎమ్మెల్యే దాడిలో తీవ్రంగా గాయపడి నెల రోజుల నుండి చికిత్స పొందుతున్న శక్తిమాన్ అనే గుర్రం ఈరోజు మరణించింది. దాడిలో శక్తిమాన్ కాలు తీవ్రంగా గాయపడడంతో వైద్యులు ఆపరేషన్ చేసి దాన్ని తొలగించారు. మరోవైపు ఈ విషయం తెలుసుకున్న ఓ అమెరికన్ తన సొంత ఖర్చుతో శక్తిమాన్ కు కృత్రిమ కాలు తయారు చేయించాడు. డాక్టర్లు కొద్ది రోజుల క్రితమే దానిని అమర్చారు. ఇక ఆ గుర్రం కోలుకుని తిరిగి నడుస్తుందని అందరూ ఆశించారు. కానీ జంతు ప్రేమికుల ఆశలు నెరవేరలేదు. కృత్రిమ కాలు అమర్చిన కొద్ది రోజులకే శక్తిమాన్ చనిపోయింది. తీర్థం పుచ్చుకున్నారు. విజయనగరంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వైసీపీ ఎమ్మెల్యే సుజయ్ కృష్ణ రంగారావు, ఆయన సోదరుడు బేబీ నాయన టీడీపీలో చేరారు. నియోజకవర్గ అభివృద్ది కోసమే తెలుగుదేశం పార్టీలో చేరుతున్నట్లు ఆయన చెప్పారు. అనంతరం ప్రసంగించిన చంద్రబాబు విజయనగరం జిల్లాకు పూర్వ వైభవం తెస్తామన్నారు. రాష్ట్రాన్ని అభివృద్ది పథంలో తీసుకెళ్తామన్నారు. ఇప్పుడు ఎమ్మెల్యే గారు ఇంపార్టెంట్ వాళ్ళు విభజన చేసిన రోజున, ఆ రోజు గవర్నర్ ఒక ఎస్టిమేట్ చేశారు, 16,000 కోట్ల రూపాయలు లోటు బడ్జెట్ ఉందని చెప్పారు. ఆ తర్వాత సిఏజీ కన్ఫర్మ్ చేశారు. 14th ఫైనాన్స్ కమిషన్ కూడా దాన్ని నిర్ధారించారు. ఇటీవల నేను మొత్తం అనలైజ్ చేస్తే ఆ రోజు చెప్పింది 42% జనాభా ఉండే తెలంగాణకి 53% ఆదాయం వస్తుంది, 58% జనాభా ఉండే ఆంధ్రప్రదేశ్కి 47% ఆదాయం వస్తుంది. జగన్ పార్టీలో చివరకు ఆయన ఒక్కరే ఉంటారని ఎద్దేవా చేశారు విజయవాడ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే జలీల్ ఖాన్. ప్రతిపక్ష నేతగా ఉన్న జగన్ ను కలవాలంటే ఆ పార్టీ ఎమ్మెల్యేలు ముందు అపాయింట్మెంట్ తీసుకోవాల్సి వస్తుందని అన్నారు. చంద్రబాబు సీఎం అయినప్పటికీ ఆయన అపాయింట్మెంట్ లేకుండా కలుసుకుంటున్నామన్నారు. జగన్ ఇప్పటికైనా తన పార్టీలోని ఎమ్మెల్యేలతో చర్చించుకోవాలని అన్నారు. ఒకసారి వచ్చి చూడండి, వైఎస్ఆర్ పార్టీకి ఒక పార్టీ ఆఫీస్ లేదు ఇంతవరకు ఈ జిల్లాలో, క్యాపిటల్ సిటీలో. ఎంత బాధకరమైన విషయం అండి, మీ పార్టీని మీరు కాపాడలేరు, ఎమ్మెల్యేలు వెళ్ళిపోతున్నారు అంటారు. ఎందుకు వెళ్తున్నారు ఎమ్మెల్యేలు? అక్కడ చదువు బాగా లేకపోతేనే కాలేజీ ఖాళీ అవుతుంది అంతే కదా. ఒకడా ఇద్దరా? 30 మంది ఎమ్మెల్యేలు వచ్చేస్తుంటే మీ పక్కన ఉన్నవాడు మీ వాడు మీ మనిషి అని ఎవడో ఒకటి పేరు చెప్పండి.
సినీ నటుడు ఎమ్మెల్యే బాలకృష్ణ సీఎం కేసీఆర్ తో సమావేశమయ్యారు. క్యాన్సర్ ఆసుపత్రిలో భవనాల క్రమబద్దీకరణకు అనుమతించినందుకు కేసీఆర్ కు కృతజ్ఞతలు తెలిపారు. గౌతమి పుత్ర శాతకర్ణి సినిమా ముహూర్తం షార్ట్ కు హాజరు కావాల్సిందిగా కేసీఆర్ ఆహ్వానించారు బాలయ్య. ప్రజా సమస్యల కంటే ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడంపైన చంద్రబాబు సర్కార్ శ్రద్ధ పెడుతోందన్నారు సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు. తిరుపతి సీపీఎం కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్నారాయన. ఎమ్మెల్యేల కొనుగోలు ద్వారా బలం పెరిగింది అనుకుంటే మూర్ఖత్వమే అవుతుందన్నారు. ప్రతిపక్షాన్ని అణగదొక్కడం సాధ్యం కాదని చెప్పారు మధు. టీ కాంగ్రెస్ లో ముసలం మొదలైంది. పీసీసీ పదవుల పంపకంపై పొంగులేటి అసంతృప్తి వ్యక్తం చేశారు. కోఆర్డినేషన్ ఎగ్జిక్యూటివ్ కమిటీ పదవులకు రాజీనామా చేశారు. ఈ మేరకు సోనియా రాహుల్ కు లేఖ రాశారు. టీపీసీసీ పదవుల పంపిణీ సక్రమంగా జరగలేదని ఆరోపించారు. సీనియర్లను విస్మరించి కొందరి మాటకే విలువిస్తున్నారని మండిపడ్డారు. పనిచేసేవారికి పదవులు ఇవ్వరా అంటూ ప్రశ్నించారు. ఖమ్మం జిల్లాలో సీనియర్ నేత మాజీ మంత్రి నామా వెంకటేశ్వరరావును విస్మరించారని, పనిచేయని వారికి మహిళా కాంగ్రెస్ పదవి ఇచ్చారన్నారు పొంగులేటి. దీంతో నష్ట నివారణకు రంగంలోకి దిగిన ఉత్తమ్ షబీర్ అలీ పొంగులేటితో చర్చలు జరిపారు. పదవులు రాని వారికి ప్రాధాన్యమిస్తామని హామీ ఇచ్చారు. తెలంగాణలో సినిమా అవార్డులకు కమిటీ వేసిన సర్కార్ అవార్డులకు సంబంధించి నియమ నిబంధనలు రూపొందించడంతో పాటు వీటికి పేరు సూచించే బాధ్యతను కమిటీకి అప్పగించారు. కేవీ రమణాచార్య అధ్యక్షతన 9 మందితో కమిటీ ఏర్పాటైంది. రామ్మోహన్ రావు, మురళీమోహన్, తమ్మారెడ్డి భరద్వాజ, దిల్రాజ్ శ్యాంప్రసాద్ రెడ్డి, శంకర్, సురేష్ కొండేటి సభ్యులుగా ఉంటారు. నవీన్ మిట్టల్ కన్వీనర్ గా వ్యవహరిస్తారు. గవర్నమెంట్ డాక్టర్స్ గవర్నమెంట్ హాస్పిటల్లోనే ట్రీట్మెంట్ తీసుకునేలా, టీచర్స్ తాము పనిచేసే బడిలోనే పిల్లల్ని చదివించేలా వ్యవస్థను తీర్చిదిద్దడమే తమ లక్ష్యమన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. తన పుట్టినరోజు సందర్భంగా చంద్రన్న సంచార వైద్య సేవలను ప్రారంభించిన సీఎం రాష్టంలో ప్రభుత్వ వైద్యం పడకేస్తుందన్నారు. దాన్ని గాడిలో పెట్టడమే తన ముందున్న లక్ష్యమన్నారాయన. ఎన్జిఓస్ అంతా వచ్చి మాకు హెల్త్ ప్యాకేజ్ ఇప్పించండి, ఇన్సూరెన్స్ ఇచ్చిందని కోరారు. నేను డబ్బులు ఇస్తాను, గవర్నమెంట్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకోండి, ఎన్టీఆర్ వైద్య సేవకుని కానీ లేకపోతే సెపరేట్ మీకు ఆరోగ్యం కోసం హెల్త్ ఇన్సూరెన్స్ పెట్టి మీకు ఇచ్చారంటే అది మాత్రం వద్దు, మీరు ప్రైవేట్ కోసం. ఆంధ్ర యూనివర్సిటీ పరిధిలో డిగ్రీ పరీక్ష పేపర్ లీక్ అయింది. బీఎస్సీ సెకండ్ ఇయర్ కెమిస్ట్రీ పేపర్ లీక్ అయినట్లుగా ఏయూ అధికారులు నిర్ధారించారు. నర్సీపట్నంలోని ఓ ప్రైవేట్ డిగ్రీ కాలేజ్ సెంటర్లో ఈ భాగోతం జరిగినట్లుగా ప్రాథమికంగా గుర్తించారు. పరీక్ష ప్రారంభం అవ్వడానికి ముందే పేపర్ వాట్సాప్ లోకి వచ్చేసింది. దీంతో పరీక్షను రద్దు చేసినట్లుగా ఏయూ రిజిస్ట్రార్ ప్రకటించారు. బలిఘట్టంలోని కాలేజ్ పైన అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పేపర్ లీక్ కు పాల్పడ్డ కాలేజ్ గుర్తింపును రద్దు చేస్తామని ప్రకటించారు. పేద ముస్లిం మహిళల వివాహం కోసం తెలంగాణ సర్కారు ప్రారంభించిన షాదీ ముబారక్ కార్యక్రమం దుర్వినియోగమవుతోంది. ప్రభుత్వం ఇచ్చే డబ్బు కోసం ఫేక్ సర్టిఫికెట్స్ పుట్టిస్తున్నారు. 16 పెళ్లిళ్లు చేసుకున్నట్లుగా నకిలీ సర్టిఫికెట్స్ పుట్టించి డబ్బులు దండుకున్న అయూజ్ ఖాన్ అనే వ్యక్తితో పాటు అతన్ని ముందుండి దందా నడిపించిన ప్రభుత్వ ఉద్యోగి తహీరుద్దీన్ కూడా ఏసీబీ అధికారులు అరెస్టు చేశారు. అనంతపురం జిల్లాలోని పరిటాల రవి స్వగ్రామం వెంకటాపురంలో పరిటాల వారి పెళ్లి సందడి ఏర్పాట్లు ఘనంగా మొదలయ్యాయి. పరిటాల రవీంద్ర మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో సుమారు 250కి పైగా జంటలకు సామూహిక వివాహాలు చేయడానికి మంత్రి పరిటాల సునీత ఆధ్వర్యంలో ఈ ఏర్పాట్లు జరుగుతున్నాయి. సుమారు 4 ఏళ్ల గ్యాప్ తర్వాత జరుగుతున్న ఈ మహోత్సవానికి పరిటాల ఇంట్లో వడిబియ్యం ఇప్పటికే సిద్దమయ్యాయి. మిగిలిన కళ్యాణాలకు ముఖ్యమంత్రి చంద్రబాబు హాజరై జంటలను ఆశీర్వదించనున్నారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ దగ్గర నిన్న జరిగిన అగ్ని ప్రమాద ఘటనలో మిస్టరీని ఛేదించారు పోలీసులు. సీసీటీవీ కెమెరాల ఫుటేజ్ ఆధారంగా నిందితులను గుర్తించి వాళ్లను అరెస్టు చేశారు. నిందితుల్లో ఒకరైన చిరంజీవి తండ్రి, హైదరాబాద్లోని బెటాలియన్లకు డీఎస్పీ కాగా రెండో నిందితుడైన జయేంద్ర వర్మ తండ్రి వైద్య విద్యా పరిషత్లో సివిల్ ఇంజనీర్. కేవలం పైశాచిక ఆనందం కోసమే నిందితులు షాపులకు నిక్కుపెట్టినట్లుగా పోలీసుల విచారణలో తేలింది.
పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం బ్యాంక్ కాలనీలో కార్లు ఇరుక్కుపోయి ఊపిరాడక ఇద్దరు చిన్నారులు చనిపోయారు. మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. ముగ్గురు మధ్యాహ్నం ఆడుకుంటూ కారులోకి ఎక్కారు. కారు డోర్ లాక్ అవ్వడం ఎవరూ గమనించకపోవడంతో దుర్గా సాయి, ఈశ్వర్, లక్ష్మీ దుర్గా లోపలే చిక్కుకుపోయారు. వీరిలో దుర్గా సాయి, ఈశ్వర్ అక్కడికక్కడ చనిపోయారు. ఇద్దరు ఒకే కుటుంబానికి చెందినవారు కావడంతో బ్యాంకు కాలనీలో విషాద ఛాయలనుకున్నాయి. రేపు పాలసీకి యథావిధిగా జరగనుంది. ప్రైవేటు విద్యా సంస్థలు ముందుగా సహకరించమని ప్రకటించినా ఆ తర్వాత నిర్ణయం మార్చుకున్నాయి. పాలసెట్కు సహకరించాలని నిర్ణయించారు. అయితే పోలీసు తనిఖీలకు వ్యతిరేకంగా ఆందోళనలు కొనసాగుతున్నాయని తెలిపాయి ప్రైవేటు విద్యా సంస్థల యాజమాన్యాలు. ఏలూరు ఆశ్రమ ఆసుపత్రి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. అతి వేగంగా వెళుతున్న లారీ ఎడ్లబండి ఢీకొట్టి పక్కనే ఉన్న కృష్ణా కాలువలోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఎడ్లబండి నడిపే వ్యక్తి సహా లారీ డ్రైవర్, క్లీనర్ కూడా మృతి చెందారు. రెండెడ్లు కూడా మృతి చెందాయి. పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. ఉద్యోగాల భర్తీలో ఉన్నతాధికారులు నిబంధనలు పాటించడం లేదని వరంగల్లో ధర్నా చేపట్టారు జడ్పీ ఎంప్లాయీస్. ఆర్డబ్ల్యూఎస్, పీఆర్ఎస్లు ఇంజనీరింగ్ విభాగంలో అక్రమంగా పోస్టులు భర్తీ చేశారు. వీటిని రద్దు చేసి ఆ పోస్టులు జీపీ, మినిస్టీరియల్ ఎంప్లాయీస్ ను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. అక్రమంగా ఉద్యోగాలు ఇచ్చిన ఎస్ఈ, మిగతా ఉన్నతాధికారులపై చర్యలు తీసుకోవాలని నినాదాలు చేశారు. బెజవాడలో ఓ ప్రైవేటు స్కూల్ వద్ద యువకుడి కదలికలు తల్లిదండ్రులకు ఉరుకులు పరుగు పెట్టించాయి. వారం రోజులుగా ఒకే స్కూల్ వద్ద గుర్తు తెలియని యువకుడు మకాం వేసి బాలికల పట్ల అసభ్యంగా ప్రవర్తించడంతో యాజమాన్యం, తల్లిదండ్రులు అప్రమత్తమయ్యారు. ఇవాళ కూడా ఓ బాలిక పట్ల అసభ్యంగా వ్యవహరించడంతో తల్లిదండ్రులు ఆ యువకుడిని పట్టుకుని చితకొట్టారు. కర్నూలు తహసీల్దార్ ఆఫీసులో రెవెన్యూ ఇన్స్పెక్టర్ సుకుమార్ లంచం తీసుకుంటూ ఎస్సీబీ అధికారులకు పట్టుబడ్డాడు. నెహ్రూ నగర్ చెందిన కుచ్చేలుడు అనే వ్యక్తి ఫ్యామిలీ సర్టిఫికేట్ కోసం దరఖాస్తు చేసుకోగా రెవెన్యూ ఇన్స్పెక్టర్ సుకుమార్ 10,000 లంచం డిమాండ్ చేశాడు. చివరకు 5,000 ఇచ్చేలా ఒప్పందం కుదుర్చుకుని ఎస్సీబీ అధికారులకు ఫిర్యాదు చేశాడు కుచ్చేలుడు. తహసీల్దార్ ఆఫీసులో తన సీట్లో ఉన్నప్పుడే 5,000 లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు ఎస్సీబీ అధికారులు. కరీంనగర్లో చిన్నారులకు వార్తలు పెట్టిన ఘటనలో అధికారులు చర్యలు తీసుకున్నారు. ముగ్గురు ఆయాలపై కేసులు నమోదు చేశారు. శిశుగృహ మేనేజర్, సోషల్ వర్కర్పై వేటు వేశారు. జిల్లా స్త్రీ శిశు సంక్షేమాధికారి హైదరాబాద్ కమిషనరేట్ కు సరెండర్ చేశారు. పాలనా పాలనా చూడాల్సిన కేర్ టేకర్లే పసిపిల్లల పాలిట రాక్షసులా ప్రవర్తించడంపై మండిపడుతున్నారు ప్రజలు. పట్టపగలే దోపిడీ దొంగలు రెచ్చిపోతున్నారు. నెల్లూరు జిల్లా కలిగిరిలో సినీ ఫక్కీలో క్యాష్ బ్యాగ్ కొట్టేశారు. స్టేట్ బ్యాంక్ లో 60,000 నగదు డ్రా చేసిన నరేంద్ర బ్యాగును కారులో ఉంచి పక్కనే ఉన్న దుకాణానికి వెళ్లాడు. దీన్ని గమనించిన దుండగులు కారు అద్దాలు పగులు కొట్టిన నగదును దోచుకెళ్లారు. పట్టపగలే జరిగిన ఈ దోపిడీ కలకలం రేపింది. నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం పైనాపురంలో కొత్తగా నిర్మించిన ఫెమ్ కార్ప్ థర్మల్ పవర్ ప్లాంట్ లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. కూలింగ్ టవర్ లో మంటలు చెలరేగడంతో సుమారు 10 కోట్ల రూపాయలు విలువ చేసే పరికరాలు కాలి బూడిదయ్యాయి. నెల రోజుల క్రితమే ఈ పవర్ ప్లాంట్ కు ముఖ్యమంత్రి లాంఛనంగా ప్రారంభించారు. అయితే ఇవాళ్లతో ప్లాంట్ నిర్మాణం పూర్తి చేసి యాజమాన్యానికి కాంట్రాక్టర్ కు అప్పగించాల్సి ఉంది. ఇటువంటి సమయంలో ప్లాంట్లో ప్రమాదంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గవర్నర్ నరసింహన్ తిరుమల శ్రీనివాసుని దర్శించుకున్నారు. రంగనాయకుల మండపంలో వేద పండితులు గవర్నర్ ను ఆశీర్వదించగా జేఈఓ శ్రీనివాసరాజు స్వామివారి వస్త్రంతో సత్కరించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. అనంతరం తిరుచానూరు అమ్మవారిని దర్శించుకున్న గవర్నర్ తర్వాత కడప జిల్లా ఒంటిమెట్టుకు పయనమయ్యారు. ఇవి 36 అప్డేట్స్. నెక్స్ట్ స్పెషల్ ఫోకస్ ప్రసారం ప్రతిక్షణం ప్రత్యక్ష ప్రసారాల కోసం చూస్తూనే ఉండండి.